నాగశౌర్య ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ సైలెంట్ పర్సన్. తను సెట్లో చాలా సైలెంట్గా ఉంటారు, లైక్ లిటిల్ సైలెంట్ పర్సన్. బట్ ఆ షార్ట్ వచ్చినప్పుడు హీఈస్ యాక్చువల్లీ డిఫరెంట్ పర్సన్. ఎందుకంటే హాఫ్ సీన్స్లో నేను ఐ కాంటాక్ట్ లేదు, నాకు ఐ కాంటాక్ట్ అనుకోలేదు, నేను ఎక్కడో తిరుగుతున్నాను. బట్ నేను అక్కడ వెళ్ళి మానిటర్లో చూసినప్పుడు హిజ్ ఎక్స్ప్రెషన్స్ వర్ యాక్చువల్లీ ఒక ఇంత స్పాన్లో అంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు అని నేను యాక్చువల్లీ ఇంటికి వెళ్ళి అది అన్నీ ట్రై చేస్తాను అది వస్తుందా. అండ్ ఒక సాంగ్లో కూడా పాడుకొని నన్ను చూస్తారా, నేను మై మామ్ ఫ్రీక్డ్ అవుట్ అండి, బికాజ్ ఐ లైన్ డౌన్ అండ్ ఐ వాస్ ట్రైన్ టు డూ హిజ్ ఎక్స్ప్రెషన్. మై మామ్ ఇస్ లైక్ వాట్ యూ డూయింగ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది నైట్. సో ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ హీఈస్ వెరీ వెరీ మెచ్యూర్ యాజ్ అన్ యాక్టర్ టు ఏ ప్లేస్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని ఎవరైనా చెప్పే ముందే తనకి తెలుసు. సో దట్ ఈస్ సంథింగ్ ఐ అడ్మైర్ అబౌట్. ఐ థింక్ హీ షుడ్ గ్రో మోర్ విత్ మూవీస్ అండ్ హీ షుడ్ హ్యావ్ మోర్ రోల్స్ విచ్ షో హిస్ రియల్ టాలెంట్ అలా. సో నిజంగా చెప్పాలంటే నాకు అది తెలీదు. ఇఫ్ అండ్ హౌ డు ఐ సే, బికాజ్ నేను ఆల్వేస్ చాలా హౌ డు ఐ ఫుడ్ ఇట్, పని అంటే ఒక పిచ్చిలాగా అక్కడ పని ఆలోచిస్తున్నాను. సో ఐ ఆలోచిస్తాను ఇఫ్ సంబడి సేస్ ఇది సీన్ అంటే నేను ఆ సీన్ ఒక 10 times చేసి ఇది బాగుందా డైరెక్టర్తో, ఇది బాగుందా అది బాగుందా. ఇట్లా శేఖర్ కమలా గారు హీఈస్ గాన్ క్రేజీ. ఒక సీన్తో ఇంత ఇలా చేయాలా ఇలా చేయాలి ఇది ఎఫెక్ట్గా ఉంటుంది. సో ఇది అని నేను అంత డిస్కస్ చేసి ఆ కాన్సన్ట్రేషన్లో ఉన్నానా. సో నేను ఎప్పుడైనా సీన్ వచ్చినప్పుడు తనని చూసి తను సైలెంట్గా ఉంటారా, సో ఐ థింక్ మేబీ హీ వాంట్స్ సమ్ టైమ్ అలోన్, బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ దట్ పర్సనల్ స్పేస్ కదా. సో ఐ వుడెంట్ బాదర్. బట్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ దిస్ హ్యాపెన్ ఇది చూసినప్పుడు నాకు ఒక భయం వచ్చింది, అయ్యో నేను అప్పుడు మాట్లాడలేదని తను కొంచెం ఫీల్ అయ్యారా. ఎందుకంటే నేను హౌ డు ఐ పుట్ ఇట్, నాకు మూవీ అంటే ఒక పని అలా లేదు, నేను చాలా ఎంజాయ్ చేస్తాను అది ఒక హౌ డు ఐ పుట్ ఇట్. మనకి చాలా ప్రియ వచ్చినట్టు ఒక టైం ఉంటుంది కదా, ఫీల్ లైక్ డూయింగ్ సంథింగ్ వీ లవ్, అలా ఒక టైం అది నాకు. సో ఐ విల్ బీ వెరీ హ్యాపీ. ఐ థింక్ ఐమ్ ద హ్యాపీయెస్ట్ వెన్ ఐ షూట్. ఇప్పుడు ఇది అన్నీ కలిసి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో సైలెంట్గా కూర్చోను. సో ద రియల్ క్యారెక్టర్ ఇస్ మీ బీయింగ్ సైలెంట్, బట్ వెన్ ఐమ్ షూటింగ్ ఐమ్ దిస్ వెరీ లైవ్లీ పర్సన్. ఐ ఫీల్ సో లైవ్లీ. సో అప్పుడు నేను ఎవరైనా హర్ట్ చేశానా అది నాకే ఒక పెద్ద డౌట్, బికాజ్ ఐ జనరలీ పుట్ మైసెల్ఫ్ బిఫోర్ ఎనీబడీ. నేను ఎవరిని హర్ట్ చేయను అండ్ చేసే కూడా నాకు ఆ ఇవ్వలేదు, నేను వెళ్ళి సారీ చెప్తాను. సో ఇది నాకు తెలియదు, అది వీడియోలో చూసినప్పుడు నాకు అయ్యో ఇలా తను ఫీల్ అయ్యారా దాన్ హీ టెల్లింగ్ ఇట్. నాకు ఐ ఫెల్ బ్యాడ్ దట్ ఐ హర్ట్ హిమ్, బికాజ్ నేను అంత అడ్మైర్ చేశాను తన వర్క్. సో ఇక్కడ చూసినప్పుడు తను ఇలా ఫెయిల్ అయ్యారా, మేబీ ఐ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ మచ్ మోర్ సేయింగ్ దట్ ఈ మీరు చాలా బాగా చూసారు అయితే తెలియదు. ఐ థింక్ హీ డజంట్ హ్యావ్ అ ఫోన్. యా ఐ థింక్ హీ డజంట్ హ్యావ్ అ ఫోన్. నేను తనకి అడిగాను ఒక 2-3 times ఎప్పుడు ఐ థింక్ లాస్ట్ ఆఫ్ షూట్ సంథింగ్ తర్వాత డబ్బింగ్ టైం కదా అడిగాను తనకి, తను వస్తారా వీల్ సెట్. జనరలీ డబ్బింగ్ టైంలో హీరో కూడా వస్తారు, మనం అందరూ ఒక టైం హ్యాండ్ చెక్ చేసి వీల్ గో ఈ డిన్నర్ సంథింగ్. సో అయితే తను కూడా వస్తారా, నేను కావాలంటే నేను కాల్ చేస్తాను అని చెప్పాను. బట్ హీ సెడ్ హీ డజంట్ హ్యావ్ ఎ ఫోన్. సో ఇతడు అయ్యో ఫోన్ లేదు, దెన్ మేనేజర్ కాల్ చేయాలి, తను ఇక్కడ ఉన్నారు అండ్ చలోకి షూట్ చేస్తాను. సో ఐ అండ్ ఐ కేమ్ ఫర్ అ డే ఓన్లీ ఫర్ డబ్బింగ్. సో ఐ వెంట్ బ్యాక్. బట్ ఇది నాకు కూడా మై అండ్ ఐ కాల్డ్ హిమ్ ద మినిట్ ఐ సాడర్ ఇంటర్వ్యూ. ఐ కాల్ విజయ్ సార్ అండ్ ఐ ఆస్ ఏంటి ఇది, నేను ఏమైనా తప్పు చేశానా, తప్పు చేసి మీరు నాకు చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు. నేను అప్పుడే సారీ అడిగేవాళ్ళు, ఎందుకు తను పాపం ఇంత రోజు ఫీల్ చేశారు. బికాజ్ ఇన్ ది ఎండ్ మనం మూవీ చేయట్లేదు ఏం చేయట్లేదు అంటే వీఆర్ ఇండివిజువల్స్. ఇంకా ఒకరిని హర్ట్ చేయకూడదు ఎప్పుడు ఏం చేస్తూ కూడా, యూ జస్ట్ ఫర్గెట్ దట్ ఇట్స్ నాట్ హర్ట్ ఎనీబడీ. అది నాకు డీప్గా ఉందా. సో నేను చాలా బాధపడను, నేను అడిగాను నేను ఏమైనా సారీ చెప్పాలా, నేనేం చేయాలి నేనేం చేశాను అని చెప్పలేదు. సో తను చెప్పారు మనకి కూడా తెలీదు, ఐ ట్రైడ్ కాంటాక్ట్ అయ్యాను బట్ తను బిజీగా ఉన్నారు. సో దుఃఖి డోంట్ ఫీల్ బ్యాడ్. అండ్ నేను బాధపడాను అని నీరవ్ సార్ ఆ రోబో మూవీ కెమెరామ్యాన్ తనే మా మూవీ కూడా కెమెరా. సో తను కూడా కాల్ చేసి నువ్వు బాధపడుతున్నావు వద్దు మా వీ నో యూ ఇక్కడికి, సో డోంట్ వరీ. సో నేను ఎక్కడ వెళ్తే కూడా ఒక కిడ్ లాగా పాప లాగా, బికాజ్ ఐ అడ్మైర్ ఐమ్ లైక్ దిస్ కిడ్ హూస్ లుకింగ్ అట్ ద వరల్డ్ బ్యూటిఫుల్లీ, అలానే నాకు ఫీలింగ్ మూవీస్లో ఉన్నప్పుడు. సో ఐ ఫెల్ ఇఫ్ ఐ హర్ట్ హిమ్, నేను చేశానో చేయలేదో తెలీదు, బట్ ఇఫ్ ఐ హర్ట్ హిమ్ ఐ ఫీల్ వెరీ సాడ్ ఫర్ హిమ్ టు బీ ఫీలింగ్ దాట్.
యాజ్ అన్ ఇండివిజువల్. ఇప్పుడు నేను మూవీ చేయలేదు, రేపంటే కూడా ఎవరైనా హర్ట్ చేయాలంటే మనకి యూ హర్ట్ చేసామా, మనకి తెలియకుండా మనం హర్ట్ చేసామా అని వస్తుంది కదా. సో అలానే ఫీలింగ్ ఉంది. సో ఐ డోంట్ పర్సనలీ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ బికాస్ హీఈస్ డన్ అ గ్రేట్ జాబ్. మీరు మూవీ చూసినప్పుడు చూస్తారు తను అంత బాగా ఒక హస్బెండ్ లాగా ఒక డాడ్ లాగా అంత బాగా చేశారు. సో వర్క్ వైజ్ హీ వాజ్ గ్రేట్ టు వర్క్ విత్. చాలా మెచ్యూర్ యాక్టర్. బట్ పర్సనలీ వీ డెంట్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ కదా. సో ఐ డు నాట్ నో వేర్ ఐ హర్ట్ వాట్ ఐ డిడ్. సో ఇదే నిజం. అండ్ ఐ డు నాట్ నో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.